శ్రీగురుభ్యో నమః శుభం వ్యాతు. ఇక్కడ మనం శనీశ్వరుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 3 డిగ్రీస్ వరకు ఎంటర్ అవ్వాలని చెప్పాం. 3 డిగ్రీస్ వరకు వృషిక రాశిలో నుండి ధనురాశిలో ప్రవేశించి 3 డిగ్రీలు ఎప్పుడైతే అవుతుందో అక్కడ నుండి ఆయన చేసే కార్యక్రమాన్ని ఆరంభిస్తాడు. అక్కడ మొట్టమొదటి చూసి చేసే పరిక్రమం ఏంటంటే, ఫస్ట్ వాడు చూసే తృతీయ భావాలను చూస్తారు కాబట్టి కుంభరాశిలో ప్రవేశించిన గ్రహాన్ని చూడడం ప్రయత్నం చేస్తాడు, అందులో నక్షత్రాన్ని చూడడం ప్రయత్నం చేస్తాడు. అంటే వృశ్చిక రాశి నుండి ధనురాశిలో ఇప్పుడు ప్రవేశించినా ఇంకా తన యాక్టివిటీస్ ఇంకా మొదలు పెట్టాను. మీకు చల్లగా చెప్పాలంటే విషయం ఏంటంటే, ఇంకా శనీశ్వరుడు చేయాల్సిన పనులు ఎవరికి ఏమి చేయట్లేదు. ఎందుకంటే 3 డిగ్రీస్ అవ్వలేదు, ఇంకో వారం రోజులు పడుతున్నాడు వాడికి. అంటే నవంబర్ ఎండింగ్లో వాడు స్థిరంగా కూర్చుంటాడు. అక్టోబర్ 26 వచ్చిన 30-40 డేస్ వరకు పడుతున్నాయి 3 డిగ్రీస్ రావడానికి. ఎప్పుడైతే వాడు 3 డిగ్రీస్ అవుతుందో శనీశ్వరుడిది, ఇంకా అక్కడ నుండి దృష్టి పెడతాడు. మూడో ఇంటి మీద దృష్టి పెడతాడు, అలాగే 7 ఇంటి మీద దృష్టి పెడతాడు, అదేవిధంగా 15 ఇంటి మీద దృష్టి పెడతాడు. ధను రాశి నుండి 3, 7, 10 ఏమిటి, అలాగే ఈ 40 డేస్ ఎప్పుడైతే మనకు ఐబి 3 డిగ్రీస్లోకి వస్తాడో, వచ్చిన తర్వాత మెయిన్ మూలా నక్షత్రం వాడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. వాడు ఎక్కడ ఉన్నాడు అది ముందు చూసుకోవాలి కదా. మనం కూడా అంతే కదండి, కొత్త ఇంట్లోకి వెళ్ళితే ఆ ఇంటి యజమాని ఎలా ఉన్నాడు, ఇంట్లో అపార్ట్మెంట్ ఎలా ఉంది, అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఎలా ఉన్నాడు, ముందు మన వ్యవహారం ఎలా ఉంది, వాడికి మనకు సింకర్నైజ్ అవుతాం లేదా, వాడు తేడా ఉంటే మనం స్టార్టింగ్లో కంట్రోల్ పెట్టాలి కదా. మనం వాచ్మెన్ని తర్వాత పని వాళ్ళు ఎంత అనుకుంటాం కదా, వీళ్ళలో సజన్ అనుకుంటాం కదండి. కొత్త ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంటి చుట్టుపక్కల వాతావరణం అంతా మనం కంట్రోల్లో కావాలనుకుంటాం కదండి. అలాగే కొత్త జాబ్లో జాయిన్ అయినప్పుడు చుట్టూ కంట్రోల్ అవ్వాలని కూడా అనుకుంటాం అన్ని వాతావరణం. అదేవిధంగా ఏంటంటే శనీశ్వరుడు ఎప్పుడైతే ధనురాశిలో ప్రవేశించడం, ఈ 3 డిగ్రీస్ అవగానే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడున్న ఇల్లు అంటే వాడున్న రాశిలో ఏ నక్షత్రంలో ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడు, కోఆపరేట్ చేస్తున్నాడు లేదా, వాడికి ఏ విధంగా మనం చేయవలసిన డ్యూటీ వాడికి ముందు స్టార్ట్ చేయాలి వద్దా అన్నది కూడా ఈ 3 డిగ్రీస్ వచ్చిన తర్వాత వాడు ప్లాన్ చేస్తాడు. చేదా ధనురాశిలో శనీశ్వరుడు ప్రవేశించేశాడు, ఇంకా ఏం కాలేదు, ఏం ఇబ్బంది జరగట్లేదు, అలాగే మంచి జరగట్లేదు, అలాగే కొంతమంది విశాఖ నక్షత్రం వదిలేసిన తర్వాత మనం చూసారా తులారాశి వాడు 7 నక్షత్రం వదిలేశాడు, ఇంకా పర్వాలేదు ఇంకెంత ఎవరు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం ఆగారు కొంతకాలం, ఇంకో 15 రోజులు ఆగారు. కారణం ఏంటంటే వాడు ఇంకా పూర్తిగా కూర్చోలేదు కాబట్టి. సో ఈ 3 డిగ్రీస్ వచ్చిన తర్వాత వాడు 3 ఇంటి మీద 7 ఇంటి మీద 10 ఇంటి మీద దృష్టి పెడతాడు కాబట్టి సుమారుగా ఆయన యొక్క ప్రభావం అనేది డిసెంబర్ 1 వీక్ నుండి స్టార్ట్ అవుతుంది సంపూర్ణంగా. అని చెప్పి దాన్ని ప్రిపేర్ అయి ఉండాలి. సో మూల నక్షత్రంలో 5 3 పేర్లు చెప్పాలంటే మనకి ఇప్పుడు బాగా తెలిసిన వాడు బాలయ్య గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. ఆల్రెడీ మూల నక్షత్రం మీద ఎంటర్ అవుతూనే అది ఏ విధంగా ఇబ్బంది పెడుతుందన్న విషయాన్ని ఆల్రెడీ మనం చూస్తున్నాను. సుమకాలికులతో వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలని మనకు ఆల్రెడీ మీడియాలో కనబడుతూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్త ఉండాలి అంటే వాడు, ఎందుకంటే సెలబ్రిటీస్ ప్రత్యేకించి కొంచెం జాగ్రత్త ఉండడం అవసరం, అవమానపడకుండా జాగ్రత్త పడుతూ నిలబడడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది, అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఏదైనప్పటికీ శనీశ్వరుడు అన్నవాడు మంచి చేయవలసిన మంచి చేయడం, చెడు చేసేవాళ్ళకి చెడు ఇబ్బంది పెట్టడం, అనుభవం ఇవ్వవలసిన అనుభవం ఇవ్వడానికి వీటన్నిటికీ కూడా ఇంకా ఒక వారం రోజులు టైం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగ పరంగా ప్రయత్నం చేయండి. శుభం మీ అందరూ.